తెలుగుదేశం అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును ప్రజలకు వివరిస్తూ టీడీపీ రాష్ట్ర సాంస్కృతిక విభాగం అధ్యక్షులు రైల్వే కోడూరు టీడీపీ నాయకులు పందగానే నరసింహప్రసాద్ వినూత్న పద్ధతిలో ప్రచారం చేస్తున్నారు. రైల్వే కోడూరులోని దుకాణాల వద్దకు ప్రజల వద్దకు స్వయంగా వెళ్లి వారికి చంద్రబాబు అక్రమ అరెస్టుపై వివరిస్తూ అందుకు నిరసనగా మొబైల్ ఫోన్ నుండి మిస్డ్ కాల్ ఇవ్వాలని సూచిస్తూ వైకాపా పాలనపై ప్రజలు ఆలోచించే విధంగా వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా అరెస్ట్ చేసి మీరందరూ గమనించాలా, వీలైతే మీరు దీనికి మిస్డ్ కాల్ ఇస్తే ఈ అన్యాయానికి ఒక మద్దతు తెలిపినట్టు అవుతుంది. మీరేం రింగ్ చేయనక్కల ఒక మిస్డ్ కాల్ ఇస్తే చాలు, మీ ఫోన్ ఉంటే దయచేసి ఒక కాల్ దానికి మిస్డ్ కాల్ ఇవ్వండి, మా ముందర ఇస్తే మాకు ఇంకా సంతోషం. చేయండి. ఒక్కోసారి మిస్డ్ కాల్ ఇవ్వండి, మీ మద్దతు ఇచ్చినట్టుంది. 40 ఏళ్ళ జీవితంలో ఆయన అందరికీ ఉపయోగపడినాడు. ఈరోజు ఆయనకు ఒక కష్టం వచ్చింది, ఆయన రావాల్సింది ఆయన కోసం కాదు. ఈ రాష్ట్రం బాగుపడాలంటే మళ్ళీ ఆయన బయట రావాలా. మనందరికి మద్దతు ఉందని తెలిస్తే అన్యాయం చేసేవాళ్ళు కొంచెం తగ్గుతారని ఈ యొక్క ప్రయత్నం. ఏనా? థ్యాంక్ యూ అన్నా. మీరు కూడా చెప్పి అందరితో అది ఒకసారి చేయించండి అన్న. నమస్కారం అన్నా. నమస్కారం బాగున్నారా? అది చూడన్నా ఒకసారి, చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా అరెస్ట్ చేసిన దానికి బాబుతో మేము అనే ఒక కార్యక్రమం పెట్టాం. దీనికి మీరు ఒక మిస్డ్ కాల్ ఇస్తే ఈ అన్యాయానికి మీరు కూడా ఒక చురకంటి ఇచ్చినట్టు అవుతుంది. మీ అందరి ఆశీర్వాదంతో ఆయన క్షేమంగా బయటికి రావాలా. ఆయన బయటకు వచ్చేది ఆయన కోసం కాదన్న, మనందరి కోసం. 40 ఏళ్ళు మచ్చ లేకుండా ఈ రాష్ట్రానికి ఎంతో చేశాడు, అప్పుడు ఆయనకు కష్టం వచ్చింది. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నమస్తే అన్న. బాబుతో నేను సైతం అన్యాయంగా అరెస్ట్ చేసినందుకు అన్యాయంగా చేశారా లేదా? ఏం చేయలేదు కాదు, మనం అంతా మద్దతు నిలబడాలి ఆయనకి. ఈ నెంబర్ కి ఒక మిస్డ్ కాల్ ఇస్తే మీ ఫోన్ లో నుంచి ఇది అన్యాయం అని మనం కూడా గొంతెత్తి చాల్సినట్టు అవుతుంది. పెట్టావు, సంతోషం అన్న. ఈ నెంబర్ కి మిస్డ్ కాల్ ఇయ్యన్నా. మీ పిల్లకాయలు భవిష్యత్తు బాగుండాలంటే ఆయన మళ్ళీ బయట రావాలా. బాగోతారు. వచ్చినానా నీకు యాక్సిడెంట్ అయినప్పుడు? ఎట్టుంది ఇప్పుడు? కనపడదా ఇది? అవునవును, నేను వచ్చినాను హాస్పిటల్, గుర్తొచ్చినావు. జాగ్రత్త. చూడు, నువ్వు చెప్పి 10 మందికి పిల్లకాయలా? సరే, 2 నెలల పాప అప్పుడు జరిగింది. నీవు ఫ్రెండ్స్ అందరికి కూడా చెప్పి దీనికి మిస్డ్ కాల్ ఇప్పించు. నమస్కారం. అట్లే అట్లే అన్నా. నమస్కారం అన్నా. బాగున్నానన్నా. అన్నా బాబుతో నేను సైతం మీరు మద్దతు ఇవ్వాలా, అన్యాయంగా అరెస్ట్ చేసినందుకు. అన్యాయంగా అరెస్ట్ చేసినందుకు 40 ఏళ్ళ జీవితంలో మచ్చ లేకుండా ఈ రాష్ట్రానికి ఎంతో సేవ చేసినాడు. దేశంలో ప్రధానమంత్రుల్ని రాష్ట్రపతులు కూడా నిలబెట్టేదానికి ఆయన ప్రయత్నం చేశాడు. ఈరోజు ఆయన్నే తీసుకుపోయి అన్యాయంగా జైల్లో పెట్టారు. మీ అందరి సపోర్ట్ ఉండాలా, ఉండి ఆయన క్షేమంగా బయటికి తొందరగా వస్తే ఈ రాష్ట్రానికి ఆయన సేవలు అవసరం. రాబోయే రోజులు ఈ రాష్ట్రం బాగుపడాలంటే మీ అందరి మద్దతు కావాలన్నా. నమస్కారం అన్న. ప్లీజ్ అయ్యా నమస్కారం అన్నా. నమస్కారం అన్నా. బాబుతో నేను సైతం ఈరోజు నేను ఏ తప్పు చేయలేదు. కావాలని రాత్రి వచ్చాను. రాత్రి వచ్చి ఈ ప్రాంతం అంతా కూడా భయభ్రాంతులు చేశారు. నీ సహనం చూస్తుంటే ఉలికైనా కన్నీళ్ళు. ఏదో కేసులో పెట్టి ఏమాత్రం ఆధారాలు కూడా చూపించకుండా ఈరోజు నన్ను అరెస్ట్ చేశామని చెప్పే పరిస్థితికి వచ్చారు. చీల్చినా నీ వెన్ను వణుకదు, నువ్వు ఉండగా ఈ మన్ను తొణకదు. చంద్రన్నా
ఉన్న కష్టాల పాలైనా ఆయన తీసుకెళ్ళినట్టు నుంచి అటు ఇటు తిప్పి ఆ మహానుభావుని ఏంటి పోలీస్ స్టేషన్ లో పెట్టడం ఏంటి ఏడుపు తప్పితే ఇంకేం లేదండి అంత బాధపడిపోతున్నారు రాజకాంక్షతో రాష్ట్ర ద్రోహులు హద్దు మీరుతూ సరిహద్దుల దొరలు ఏకమై చేస్తుంటే ముప్పేట దాడులు ఐదు కోట్ల జన రక్షణ నీ ప్రాణాలు చంద్రన్న చంద్రన్న నువ్వు చెమ్మగిల్ల నీయవు ఏ కళ్ళైనా నిను కమ్ముతున్న కష్టాల పాలైనా చంద్రన్న ఆయన ఒక్క కుటుంబం కోసమే కాదు ఆయన ఒక్కరి కోసం కాదు ఈ పోరాటం ఆంధ్రప్రదేశ్ ప్రజల స్వేచ్ఛ కోసం హక్కుల కోసం ఆయన పోరాటం చూస్తుంటే ఉలికైనా కన్నీళ్ళు ఎన్నికల్లో ఎదుర్కోలేక ఆయన తీసుకెళ్లి లోపల పెడితే వీళ్ళ ఆటలన్నీ ఆడొచ్చని చేసిన ఎత్తుగడ ఇది మనం పది మందికి చెప్పాలా ఆ పది మందికి మీరు బిజీగా ఉంటారు మీ బిజినెస్ లో మీరు ఉంటారు చెప్పలేరు అనుకోవద్దండి దీంతో మీకు సాధ్యమైనంత మందికి మిస్టర్ కాల్ ఇప్పించారంటే మీ మద్దతు ఆయనకు ఉంటారు ఇంతమంది సపోర్ట్ నిలిచారు అనేది ఒక కొండంత బలమిస్తారు ఈ జగన్మోహన్ రెడ్డి ఎన్ని ఎత్తులైనా వేస్తాడు ఎన్ని కుట్రలు కుతంత్రాలైనా పొందుతారు అందుకే మనం అప్రమత్తంగా ఉండాలా మన నాయకుడిని కాపాడుకోవాలి బాబుతో నేను ఏం జరిగింది చంద్రబాబు గారు ఏంది చెప్పండి మీ నోట్లో చెప్పండి అనవసరంగా కదా అందరూ నమ్ముతున్నారు కదా 40 ఏళ్లలో ఎప్పుడైనా ఆయన ఇట్లా పనికి పాల్పడ్డా రాష్ట్రం 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 అంటే అల్లాడినాడు ఆయనకి ఇచ్చిన బహుమతి మనం మనం అంతా కొమ్మనుండబట్టే ఆ జగన్మోహన్ రెడ్డి ఆటలాడుతున్నాం కాబట్టి మేమంతా లేము మేము సపోర్ట్గా ఉన్నాం మీకు సపోర్ట్గా లేము తెలుగుదేశంగా మద్దతుగా ఉన్నామని చెప్పి ఈ నెంబర్కి ఒక విసురుకాలు ఇచ్చారంటే మీరు ఈ సపోర్ట్ తెలిసినట్టు అవుతుంది ఆయనకు ఆశీర్వాదం ఇచ్చేటట్టు తప్పకుండా చేయన్నా ఇప్పుడే చేయన్నా వీలైతే విసురుకాలు ఇస్తుంటాం సంతోషం మచ్చ లేకుండా బయటకు వస్తాడు వస్తాడా రాడా నమస్కారం ఈగా ఉన్నారు అందరూ కన్ను దీని కూడా వేయండి బాబు గారికి జరిగిన అన్యాయానికి నేను ఖండించాలా అందరికి మిశ్రకాలు ఇవ్వండి క్షేమంగా సురక్షితంగా బయటకు వస్తాడు ఇలా ఈ రాష్ట్ర అభివృద్ధి పనిచేస్తాడు ఓకేనా ఆయన ఎన్నికల్లో ఎదుర్కోలేక చేసిన పని ఇది వాళ్ళ కుట్రలు కుతంత్రాలు మీరు ఆశీర్వదించిన రోజుకు జరగవు థ్యాంక్ యూ అన్న నమస్కారం అందరికీ నమస్కారం